కృష్ణా జిల్లా నందిగామలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యసనాలకు బానిసైన ఆశిక్ అనే యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 20,000 నగదుతో పాటు విలువైన వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంట్లో నందిగామ ఎస్ఐ గారు కేసేశారు, మరియు క్రైమ్ స్టాఫ్ అందరూ కలిసి సిఐ రాజమండ్రి సమాచారం సేకరించి దొంగలని ట్రాకింగ్ కొడుతున్నారు. సుమారు ఈ మూడు కేసుల్లో 1,00,000 రూపాయలు బాబట్టి గోడమూడి గ్రామం సుమారు ఆ నాణ్యాన్ని ఉన్నటువంటి ఇంటిగ్రేటర్లు ప్లేట్లు అట్లాగే చివరికి తమ శివాలయం కావాలనుకుంటే శివాలయంలో ఉండి పాల్గొట్టి దాంట్లో 5,000 రూపాయలు క్యాష్, ఒక వారానికి 2,000 రూపాయలు క్యాష్ పెట్టుకొని జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం ఇబ్బందుల్లో నందిగామ టౌన్లో జనతా శక్తి దగ్గర ఉన్నటువంటి నగరంగా ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో బిస్కెట్లు హోల్సేల్ రూపాయలు దాంట్లో మౌలిక గుర్తుపై తగ్గించారు. దాంట్లో 20 రూపాయలు నిర్ణయం పెట్టింది. మొత్తం దాంట్లో సుమారుగా 1,00,000 రూపాయలు చూసి జరిగింది. ఇంకా ఇంకా చాలికారంలో తెలిసింది లేదు, అది కూడా బీకరాలు తెలుసుకుంటాను. మరిన్ని దొంగల కేసులు చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళు ఇంకా చేసింది తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ పోలీసులు తెలుసుకుని మళ్ళీ చేస్తాం.